हरे कृष्ण, अंदर की वेलकम। ఈ రోజు మన భాగవతం సెషన్ కి 7వ స్కందం 9వ అధ్యాయం 45వ శ్లోకం ఈ రోజు మనం స్టార్ట్ చేస్తాము। అయితే ప్రహ్లాదుడు నరసింహ భగవానుడికి ప్రార్థనలు చేస్తున్నారు। దేవీ దేవతలందరూ ప్రార్థన చేసినా కానీ నరసింహ భగవానుడు శాంతించలేదు। బ్రహ్మదేవుడి యొక్క రిక్వెస్ట్ తోటి నరసింహ భగవానుడికి ప్రహ్లాదుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు। ప్రార్థన చేసే ముందు ఆయన స్థితి గురించి ఆయన చెప్తున్నారు। ఆయన తన ప్యూరిఫికేషన్ కోసం తను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు। అంటే భగవంతుడికి ప్రార్థన చేయడం అనేటువంటిది మనకే లాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు। తర్వాత ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడి యొక్క ఆశ్రయం గురించి మాట్లాడారు। ఎవరైతే భగవంతుడి ఆశ్రయంలో ఉంటారో వాళ్ళ మీద మాయ ప్రభావం ఉండదు, వాళ్ళ మీద ఎలాంటి భౌతిక బంధనాల్లో ఇరుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదు, వాళ్ళకి పూర్తి రక్షణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రహ్లాదులు తెలియజేశారు। ఆ తరువాత నరసింహ భగవానుడితో తనకున్నటువంటి నరసింహ భగవానుడి ఆవిర్భావానికంటే ముందు నరసింహ భగవానుడి సారీ హిరణ్యకశిపుడితోటి తనకు జరిగినటువంటి ఒక అనుభవం గురించి చెప్తున్నారు। హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడైనా సరే, హిరణ్యకశిపుడు మొత్తం భౌతిక ప్రపంచంలో అన్ని దేవీ దేవతలందరినీ కూడా శాసించగలిగేటువంటి స్థితిలో ఉన్నా కానీ నీ యొక్క కరుణను పొందలేకపోయాడు, నీ యొక్క చేతిలో అతను మరణించాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు। సో తర్వాత నాకు నీ దర్శనం అవడానికి కారణం నారదుడు, ఎందుకంటే నారదుడి యొక్క ఉపదేశానుసారం నేను నా భక్తిని చేశాను, అకుంఠితమైనటువంటి భక్తి చేయడం వల్ల అది కూడా నారదుడి యొక్క కరుణతోటి ఈరోజు నేను మిమ్మల్ని దర్శనం చేసుకోగలుగుతున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు। అయితే ఎవరి ద్వారా అయితే నేను నిన్ను దర్శనం చేసుకోగలిగానో, అంటే తన గురువు ఎవరి ద్వారా అయితే నేను నిన్ను దర్శనం చేసుకోగలిగానో అలాంటి నారదుడికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించు అని ప్రహ్లాదుడు తన ప్రార్థనలో నరసింహ భగవానుడిని కోరుతున్నారు। అంటే తన గురువుకి సేవ చేయడము అనేటువంటిది ఉత్తమమైనటువంటి సేవగా నరసింహ భగవానుడు పరిగణించడం అనేటువంటిది జరిగింది, సారీ ప్రహ్లాదుడు పరిగణించడం అనేటువంటిది జరిగింది। కాబట్టి గురువుకి సేవ చేసేటువంటి అవకాశం కనుక దొరికితే దాన్ని మనం వదులుకోకూడదు, అది వదులుకుంటే మాత్రం మనంత దురదృష్టవంతులు లేనట్టే। అందుకని గురు మహారాజు ఇక్కడ ఉన్నప్పుడు సాధ్యమైనంతగా వీలైనంతగా వెళ్ళి గురు మహారాజుని కలవడానికి, గురు మహారాజు శిష్యులకి సేవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము। అలానే మనం అందరం కూడా ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళైతే ప్రత్యేకంగా ఎవరైనా సరే బెంగళూరులో ఉంటే గురు మహారాజుని వెళ్ళి కలవడానికి, గురు మహారాజ్ సేవకులన్నా కలవడానికి, గురు మహారాజ్ సేవకులకైనా సేవ చేయడానికి అవకాశం ఉంటే కనుక మిస్ చేసుకోకుండా ప్రయత్నం చేయండి। తర్వాత గురువు ఎందుకు అంత ఉత్తముడు, అంటే మనం చూడండి గురువుని పుట్టి గురువు అనం లేకపోతే గురువు గారు అనం, మనం ఏమంటాం గురువుని గురు మహారాజ్ అని అంటాం, ఎందుకంటే ఆయన రాజు కంటే ఉత్తమమైన వాడు, రాజును గౌరవించడం కంటే కూడా అధికమైనటువంటి గౌరవాన్ని గురువుకి ఇవ్వాలి। హిరణ్యకశిపుడు రాజు కావచ్చు, హిరణ్యకశిపుడు ముల్లోకాలకి రాజు కావచ్చు, అటు దేవతాలోకాలని ఇటు మత్స్యలోకాన్ని అటు నరకలోకాన్ని అన్ని లోకాలకి కూడా పాతాళ లోకాలకి అన్ని అంటే 14 లోకాలకి కూడా అధిపతి కావచ్చు, కానీ ఆయన ఆయన భగవంతుడి కంటే ఎక్కువేం కాదు। సో అదే విషయం మనకి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ చెప్తున్నారు। భగవంతుడు యొక్క సుప్రిమసీ అంటే భగవంతుడి యొక్క నరసింహ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఇలా చెప్తున్నారు। తర్వాత ఈ భౌతిక విశ్వం మొత్తానికి ఏ విధంగా భగవంతుడు కారణము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు। ఈ భౌతిక విశ్వం
అంటే కారణోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ ఏ విధంగా తన యొక్క స్థితిని తెలుసుకోగలిగారు, ఏ విధంగా తన జ్ఞానాన్ని పొందారు అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా తెలియచేశారు. ఈ వేదాలు ఏదైతే ఉందో హయగ్రీవుడుగా ఆయన అవతరించి బ్రహ్మకి ఆ వేదాలను రక్షించి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడివి. ఇదంతా చెప్పిన తరువాత ప్రహ్లాదుడు తన ప్రార్థనలో భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తుల మీద కరుణను చూపిస్తున్నారు. నాకేం భయం లేదు, నేనేమి మాయ ప్రభావంలో ఉండను. ఎందుకంటే శుద్ధ భక్తుడు చాలా కాన్ఫిడెంట్గా నన్ను మాయ ఏమీ చేయలేదు అని చెప్పుకుంటాడు. ప్రభుపాదుల వారు కూడా అదే చెప్పారు, ఛాలెంజ్ చేశారన్నమాట, మాయకి ఛాలెంజ్ చేశారు ప్రభుపాదుల వారు. అమెరికాలో ఉన్నప్పుడు నన్ను చేస్తున్నటువంటి ఒక ప్రసంగంలో ప్రభుపాదుల వారు తెలియచేశారు, మాయ నన్నేం చేయలేదు అని, మాయ నన్ను టచ్ కూడా చేయలేదు అని, కనీసంగా నన్ను అంటుకొని కూడా అంటుకోలేదు మాయ అని చెప్పారు. ఎందుకు అంత గర్వంగా, అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలిగారు ప్రభుపాదుల వారు అని అంటే, ఆయన భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నారు కాబట్టి, ఆయన ముఖాముఖి భగవంతుడితో మాట్లాడేవాళ్ళు ముఖాముఖి. అందుకనే భాగవతం రాసిన, భాగవతానికి భాష్యం రాసినా, భగవద్గీతకు భాష్యం రాసినా నేను రాశా అని చెప్పుకోరు, ఆయన రాసిన ఆయనే చదువుతారు. ఎందుకంటే మీరు రాసిందే కదండి, మీరు ఎందుకు మళ్ళీ చదువుతున్నారు అని అడిగితే, నేను కాదు రాసింది, కృష్ణుడు రాశాడు, కృష్ణుడు చెప్తుంటే నేను రాశాను. అంటే ప్రభుపాద నేను రాశాను అని ఎక్కడ చెప్పట్లేదు, రాయించింది కృష్ణుడు, రాసింది కృష్ణుడు, నేను జస్ట్ పెన్నుడు మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. అంత ఇంటిమేట్ గా కృష్ణుడితోటి ఆయన ఉండగలిగారు కాబట్టి, కృష్ణుడి యొక్క శరణులో ఉన్నటువంటి వ్యక్తిని మాయ ఎలాంటి ప్రభావము చూపలేదు కాబట్టి ఆయన నన్ను మాయ ఏం చేయలేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో అది ప్రభుపాదుల వారి యొక్క కాన్ఫిడెన్స్. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రహ్లాదుడు తను చేస్తున్నటువంటి ప్రార్థనలో నాకేమీ భయం లేదు, ఎందుకంటే నేను నీ ఆశ్రయంలో ఉన్నాను, నన్ను భౌతికంగా ఎవరూ ఏమి చేయలేరు, ఎందుకంటే నేను భౌతికమైనటువంటి ప్లాట్ఫామ్లో లేను, నేను ఆధ్యాత్మికమైనటువంటి ప్లాట్ఫామ్లో ఉన్నాను, నా యొక్క డ్యూటీ నీకు సేవ. అయితే నా ప్రాబ్లం అల్లా, నాకున్నటువంటి బాధల్లా, నేను చింతిస్తున్నదల్లా ఏమిటి అని అంటే, భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తుల గురించి నేను ఆలోచిస్తున్నాను, వాళ్ళందరూ కూడా బాగా పాపకర్మంలో నియుక్తమై ఉన్నారు, భౌతికమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు, ఎంతసేపటికి ఏది అశాశ్వతమో దాని వెనకాల పడిది శాశ్వతం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని, వాళ్ళ యొక్క ఇంద్రియాలు ఏదైతే ఉందో ఆ ఇంద్రియాల ద్వారా వాళ్ళు పొందేటువంటి సుఖాల వెంట పరిగెడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళ గురించి నాకు బాధ, ఇలాంటి వాళ్ళ గురించి నాకు భయం, నా గురించి నాకు భయం లేదు. ఏ విధంగా ఇలాంటి వాళ్ళను ఉద్ధరించాలి, మనం దీని గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు క్లాస్లో. రెండు రకాల భక్తులు ఉంటారు, ఎవరండి? భజనానందులు, గోష్ఠ్యానందులు. ఓకే, సో భజనానందులు అంటే వాళ్ళ భక్తిని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ యొక్క సాధనని వాళ్ళు చేసుకుంటారు, ఇంకొకళ్ళతో సంబంధం లేదు, అవసరమైతే ఫ్యామిలీకి దూరంగా, ఊరికి దూరంగా, ఏ అడవిలోకో ఏ హిమాలయాల్లోకో వెళ్ళిపోయి వాళ్ళ యొక్క సాధనను వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి భక్తిలో పురోగమించడం వాళ్ళు పురోగమిస్తే చాలు వాళ్ళకి, వాళ్ళని భజనానందులు అంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తే కృష్ణుడికి ఇష్టముండదు, అలా అని వాళ్ళ భక్తిని నిరాకరించరు. వాళ్ళు భక్తి చేస్తున్నారు కానీ కృష్ణుడికి అతి సన్నిహితంగా వస్తున్నారా, కృష్ణుడికి అతి ప్రియులు అవుతున్నారా అంటే అవరు. వాళ్ళ భక్తిని అంగీకరించినప్పటికీ అతి ప్రియమైనటువంటి వ్యక్తిగా మనం మారాలి అని అంటే మనము గోష్ఠ్యానందులుగా మారాలి. ఏ విధంగా అయితే ప్రభుపాదుల వారు సన్యాసిగా బృందావనంలో హ్యాపీ జీవితాన్ని గడపచ్చు, ఎక్కడికి వెళ్ళినా గంటలు మోగుతూ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా హరే కృష్ణ రాధే రాధే అని పిలుస్తారు. కనీసంగా 5,000 మందిరాలు ఉన్నాయి బృందావనంలో, ఉన్నది చిన్న ఊరే అయినా కానీ గల్లీ గల్లీకి వందల వందల మందిరాలు, గల్లీలో పోతూ ఉంటే గంటల సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి, ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట అర్చన జరుగుతూనే ఉంటుంది. అంత ప్రశాంతంగా, అంత హ్యాపీగా, ఆయనకి అర్చా విగ్రహ ఆరాధన అంటే చాలా ఇష్టం, కీర్తన అంటే ఇంకా ఇష్టం, కీర్తన వినపడనటువంటి రోడ్లు ఉండవు బృందావనంలో. అలా ఆయన ప్రశాంతమైన జీవితాన్ని గడపకుండా ఆయన గోష్ఠ్యానందుడుగా అమెరికా వెళ్ళిపోయారు. అనేక కష్టాలను పడ్డారు, తినడానికి తిండి లేదు,
ఉండడానికి ఇల్లు లేదు, రాయడానికి సౌకర్యాలు లేవు. ఎవరి ఆయన ఆయన దేవుడిచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, తన గురువుకు ఉన్నటువంటి ఇతర శిష్యులందరికీ కూడా ఆయన లెటర్స్ రాశారు, నాకు సహాయం చేయండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను ప్రచారం చేయాలి, నన్ను ఏదో విధంగా నన్ను ఇక్కడ ప్రచారం చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయండి అని చెప్పేసి ఎంతమందికి ఉత్తరాలు రాసినా ఎవరు పట్టించుకోలేదు. అయినా సరే ఆయన అన్ని కష్టాలని అనుభవిస్తూ కూడా ఆయన ప్రచారం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా చేయడం అనేటువంటిది జరిగింది. కృష్ణుడు అదే చెప్పారు, ఎవరైతే నా గురించి ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళు, అంతకు మించినటువంటి ప్రియమైనటువంటి వ్యక్తులు ఇంకొకళ్ళు ఉండరు అనేటువంటి విషయాన్ని కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా తెలియజేశారు. కృష్ణుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో తెలియచేశారో అదే విధంగా ప్రభుపాదుల వారు ఉన్నారు, మనల్ని అందరినీ కూడా ఉండాలి అనేటువంటి ప్రార్థన చేశారు. ఇది ప్రభుపాదుల వారి యొక్క లక్ష్యం. ఎందుకు చేశారు ఆయన? ఆయన ముక్త జీవుడు కాదా, ఆయన ముక్తుడు అవడా అంటే కాదు, అలాంటిది అలాంటి కారణం ఏమి లేదు. చక్కగా ఆయన ఏమి చేయకపోయినా కానీ ఆయన ముక్త జీవుడే, ఆయన భగవద్ధామానికి కృష్ణధామానికి వెళ్ళగలిగేవాడు. కానీ భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తులు అందరి దగ్గరికి వెళ్ళిపోయి భౌతికంగా పతనం భౌతిక పతన అవస్థలో ఉన్నటువంటి బద్ధ జీవులైనటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేశారు ప్రభుపాదుల వారు. ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క మూడు, ప్రహ్లాదుడు మూడు కూడా అదే. ప్రహ్లాదుడు కూడా ఇప్పుడు నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఎక్కడున్నా పర్వాలేదు, నేనే నాకు మాయ నన్నేదో టచ్ చేస్తుంది, మాయ నన్నేదో పతనం చెందేలా చేస్తుంది అనే భయం నాకు లేదు, కానీ ఈ యొక్క భౌతిక అవస్థలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఏ విధంగా ఉద్ధరించాలి అనేటువంటిది నా బాధ, వీళ్ళందరినీ ఉద్ధరించండి మీరు అని ప్రహ్లాదులు తన యొక్క ప్రార్థనలో ప్రే చేస్తున్నారు. ఓకే, తర్వాత 45వ శ్లోకం ఉషశ్రీమద్. హరే కృష్ణ ప్రభుజ్. యన్మైదునాది గృహమేధి సుఖం హి తుచ్చం. యన్మైదునాది గృహమేధి సుఖం హి తుచ్చం. పండూయనేనా కరయోరివ దుఃఖ దుఃఖం. కండూయనేనా కరయోరివ దుఃఖ దుఃఖం. తృప్యంతి నేహా కృపణా బహు దుఃఖ భాజా. తృప్యంతి నేహా కృపణ కృపణా బహు దుఃఖ భాజః. పండూతి వన్మన సిజం విషహేత ధీరః. కండూతి వన్మన సిజం విషహేత ధీరః. ప్రభుపాదుల వారి భావం. మైథున సుఖభోగమును దురద తీరుటకు రెండు చేతులను ఉపయోగించి గోకుకొనుటతో పోల్చవచ్చును. గృహమేధులు అనగా ఆధ్యాత్మిక జ్ఞానము లేనట్టి నామమాత్ర గృహస్థులు ఆ దురదనే మహోన్నతమగు సుఖపదమని తలుతురు. కృపణులు అనగా బ్రాహ్మణులకు విపరీతమైన వారు పదే పదే ఇంద్రియ భోగం అనుభవించి తృప్తి చెందరు, పదే పదే అనుభవించినను తృప్తి చెందరు. కానీ ధీరులు స్థిర బుద్ధి కలవారు ఆ కండూతిని ఓర్చుకుని వారనే మూర్ఖులు మూడులను కలిగిడి కష్టపర పరంపరకు గురి కాకుందురు. ప్రభుపాదుల వారి భాష్యం చదవమంటున్న ప్రభుజీ. సంభోగమే ఈ భౌతిక జగత్తులో మహోన్నత సుఖమని లౌకికులు తలదురు. కనుకనే ఇంద్రియ తృప్తి కొరకు ముఖ్యంగా ఉపస్థమును సంతృప్తి పరచటకు వారు విస్తృతమగు యోచనలను కావించుచుందురు. ఇది సర్వత్రా గోచరించినదే అయినను పాశ్చాత్య ప్రపంచమున విశేషముగా కానవచ్చును. సంభోగము కొరకై అచట అనేక ఏర్పాట్లను కావించబడి ఉండెను, కాని నిజమునకు అది ఎవరిని సుఖవంతులను చేయలేదు. తను తండ్రి తమ తండ్రి తాతలు ఇచ్చినట్టు సమస్త భౌతిక సౌకర్యములను విడిచిపెట్టిన హిప్పీలు కూడా మైత్రుల సుఖమును విడవజాలరు. అట్టి వారు ఇచ్చుట కృపణులని వర్ణింపబడిరి. మానవ జన్మము ఒక గొప్ప నిధి వంటిది, దాని యందు జీవిత లక్ష్యమును మనుజుడు సాధింపగలడు. కానీ దురదృష్టవశాత్తు సరి అయిన విద్య సంస్కృతి కురవడినందున జనులు మాయమయమైన సంభోగ సౌఖ్యమునకు బలియగుచున్నారు. కనుక ఇంద్రియ భోగ నాగరికతచే ముఖ్యముగా సంభోగ సౌఖ్యముచే ఎవ్వరనూ దారి తప్పరాదని భక్త ప్రహ్లాదుడు ఉపదేశించెను. అనగా మనుజుడు ఇంద్రియ భోగంను త్యజించి స్థిర బుద్ధి కలవాడే కృష్ణ భక్తుడు కావలెను. మూర్ఖుడు కృపణితో పోల్చబడేటి కాముకుడు ఇంద్రియ భోగముచే ఎన్నడును సుఖమును బడియజాలడు. ప్రకృతి ప్రభావము దాటన శక్యమైనను భగవద్గీత 7వ అధ్యాయము 14వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు తెలిపినట్లు మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే.
ఆ దేవదేవుని చరణకమలములకు స్వచ్ఛందముగా శరణు చొచ్చినచో అతి సులభముగా రక్షింపబడును. తుచ్చమగు సంభోగ సుఖమును గూర్చి యామనాచార్యులు ఇట్లు పలికిరి. యథావధి మమ చేత కృష్ణ పదారవిందే నవ నవరస నవ నవరస ధామ ధామనుద్యత గ్రంథుమాసీత్ తదావధి బత నారీ సంగమే స్మ స్మర్యమాణే భవతి ముఖ వికారః సుష్టు నిష్టీవనం చ. శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమేత సేవలో నెలకొనిన వాడని అతని యందు నిత్య నూతన సుఖానుభూతిని బడసడి కారణమున మైత్రుని సుఖమును గూర్చిన ఆలోచన కలిగినంతనే దానిపై ఉమ్మి ఏవగించుకుందును. యామునాచార్యులు మొదట గొప్ప రాజుగా నుండి మైత్రుని సుఖమును అనుభవించిండెను. కాని తదనంతరము భగవత్ సేవలో నెలకొని ఆధ్యాత్మిక ఆనందమును అనుభవించుచు మైత్రుని భోగ తలంపునే ఏవగించుకొనెను. అట్టి ఆలోచన కలిగినంతనే ఆ మహనీయుడు అసహ్యముతో ఉమ్మి వేసిడివాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ. సో ఇంకా భౌతికంగా ఉండిపోయినటువంటి వ్యక్తుల గురించి ఆయన చింతిస్తున్నారు. సో అలాంటి వాళ్ళలో గృహమేధుల గురించి మాట్లాడుతున్నారు ఈ శ్లోకం. అయితే ప్రత్యేకించి గృహమేధులు అని అంటే ఈ గృహమేధుల యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అని అంటే మైథున సుఖం. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మైథున సుఖాన్ని పొందితే వాళ్ళు అత్యంత సుఖంగా ఉన్నట్లు అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రహ్లాదులు ఏం చెప్తున్నారంటే ఇది అల్పమైనటువంటి సుఖము అనేటువంటి విషయం చెప్తున్నారు. ఏ విధంగా అయితే దురద పెట్టినటువంటి వ్యక్తి ఎంత గీక్కుంటే అంత హాయిగా ఉంటుంది, గీక్కున్న కొందికి ఇంకా హాయిగా ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మైథున సుఖాన్ని పొందిన కొందికి ఇంకా పొందాలి అనిపిస్తుంది. కానీ దాన్ని దురదతో పోలుస్తున్నారు ఇక్కడ ప్రహ్లాదుడు. సో ఇది మంచిది కాదు, కానీ ఆనందము అని అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది వాళ్ళకి. కానీ దీనివల్ల ఎలాంటి లాభము లేదు. ఇది 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 అవసరమైనటువంటిది కాదు, ఇంద్రియ భోగము అనేటువంటిది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకని ఇదంతా కూడా మాయ ప్రభావం వల్ల మాత్రమే జరుగుతుంది. కాబట్టి గృహమేధులుగా ఉండడం అనేటువంటిది భౌతికంగా పతనం చెందినటువంటి వ్యక్తులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. అందుకని గృహస్థులుగా మారాలి. మనం అందరం గృహస్థులము అని అనుకుంటున్నాం మనం, కానీ మనం అందరం కూడా గృహస్థ జీవనాన్ని నిజంగా గడుపుతున్నామా లేదా, శాస్త్ర ప్రకారంగా గృహస్థులు అంటే ఎవరు, గృహమేధులు అంటే ఎవరు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనము గృహస్థులు అని అనుకొని గృహమేధులుగా కనుక ఉండిపోతే శాస్త్రం చదివినటువంటి మనము అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనము ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏదైతే మైథున సుఖం ఉందో అది మనల్ని పతనం చేస్తుంది. కాబట్టి అలాంటి మైథున సుఖాన్ని సాధువులైనటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఎవరూ కూడా దీన్ని అంగీకరించరు. సో ఎవరి గురించి మాట్లాడారు మాతాజీ ఇక్కడ? యమునాచార్యుల గురించి మాట్లాడారు. యమునాచార్యులు మైథున సుఖం గురించి మాట్లాడారు. అత్యంత హేయమైనటువంటి ఆనందంగా ఆయన పరిగణించడం అనేటువంటిది జరిగింది. ఓకే, 46వ శ్లోకం మంగతాయారు మాతాజీ. మౌన వ్రత శ్రుత తపో అధ్యయన స్వధర్మ మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ. హైమవతి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభు. మౌన వ్రత శ్రుత తపో అధ్యయన స్వధర్మ. మౌన వ్రత శ్రుత తపో అధ్యయన స్వధర్మ. వ్యాఖ్యారహో జప సమాధయా అపవర్ఘ్య. వ్యాఖ్యారహో జప సమాధయా అపవర్ఘ్య. ప్రాయః పరం పురుషతే త్వజితేంద్రియాణాం. ప్రాయః పరం పురుషతే త్వజితేంద్రియాణాం. వార్తా భవంత్యుతన వాత్ర తు దాంభికానాం. వార్తా భవంచుత నవాతృతు దాంబికానాం. హరే కృష్ణ ప్రభు. ఓ పరమపురుష, ఎవరితోనూ మాట్లాడక మౌనముగా ఉండుట, వ్రతపాలనము, వేద జ్ఞాన సముపార్జనము, తపము, వేద శాస్త్రాధ్యయనము, వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము, శాస్త్రవాక్య ఏకాంతవాసము, మౌన జపము, సమాధి అను 10 పద్ధతులు మోక్ష సాధనముగా చెప్పబడినవి. సాధారణముగా సాధారణముగా ఈ పద్ధతులు కేవలము వ్యాపారము కొరకు ఉపయోగపడుచు అజితేంద్రియులకు జీవితకై ఉన్నవి. అట్టి వారు డాంబికులై ఉందిరు కనుక ఆ పద్ధతులు సఫలము కూడా కాకపోవచ్చును.
10 రకాల పద్ధతుల్లో మనం ఏ విధంగా మోక్షాన్ని సాధించవచ్చు అనేటువంటి విషయం చెప్పారు. కాకపోతే ఈ పద్ధతుల్లో మనం కనుక మోక్షాన్ని సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఏ క్షణంలో అయినా కానీ పతనం చెందొచ్చు. అంటే ఇవన్నీ మోక్షానికి తీసుకెళ్లేటువంటి మార్గాలే అయినా కానీ గ్యారంటీ లేదు, దారిలోనే ఎక్కడైనా సరే డ్రాప్ అయిపోవచ్చు. సో అందులో కొన్ని విషయాలు చెప్తున్నా చూడండి, మౌన వ్రతాన్ని పాటించడం, ఇలాంటివన్నీ చేయడం అని అంటే ఇప్పుడు మనం చూస్తే జడభరతుడు చేశారు, తర్వాత ఋషభదేవుడు చేశారు. మనం ఇంతకుముందు ఋషభదేవుడి స్టోరీ విన్నాము, జడభరతుడి కథ విన్నాము. అందులో జడభరతుడు కూడా ఎలా ఉన్నారండి, ఎవరితో మాట్లాడేవాడు కాదు, గుడ్డివాడిగా మూగవాడిగా చెవిటివాడిగా యాక్షన్ చేశారు. ఎందుకంటే తనకు అంత జ్ఞానం ఉండి కూడా ఎవరితో అయినా మాట్లాడితే, ఎవరితో ఎవరి మాటలైనా వింటే అవి నన్ను భౌతికంగా బంధించేస్తాయేమో అని భయం. అంటే జడభరతుడిని చూసి మనం జడభరతుడిలా ఉండాలని కాదు, అదొక మోక్షాన్ని పొందేటువంటి ఒక మార్గం. కానీ ఆ మార్గాన్ని జడభరతుడు లాంటి వాళ్లే చేయగలరు, మనలాంటి వాళ్ళు అంత ఇంద్రియ నిగ్రహాన్ని ప్రదర్శించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి లోకం, మనం ఉన్నటువంటి గృహస్థ జీవనము, మనకు ఉన్నటువంటి కోరికలు, మనకు ఉన్నటువంటి కమిట్మెంట్స్, మనకు ఉన్నటువంటి బాధ్యతలు, వీటన్నిటి మధ్యలో మనం ఒక జడభరతుడిలా ఉంటే మనం ఇక్కడ ఉన్నా కానీ ఉండనీయరు, అది సాధ్యం కూడా కాదు. కాబట్టి అలాంటి ఒక మౌనంగా ఉండుటూ వ్రతం చేయటము అనేటువంటిది కూడా ఒక విధంగా భౌతికంగా బంధించినటువంటి ఒక ప్రక్రియ అయినప్పటికీ అది సంపూర్ణంగా సాధ్యమయ్యేటువంటి ప్రక్రియ కాదు. వేదజ్ఞాన సముపార్జనం, వేదజ్ఞానం పొందిన ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తులా అంటే కాదు. వేదజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని సంపాదిస్తారా అంటే సంపాదించరు. వేదజ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి భగవంతుడికి శరణాగతి పొందితే అప్పుడు ఆయనకి మోక్షం అనేటువంటిది వస్తుంది. కానీ భగవంతుడు శరణాగతి పొందేటువంటి స్థాయికి వెళ్ళాలి అని అంటే వేదజ్ఞానం అనేటువంటిది అవసరం. అందుకని వేదజ్ఞానం అనేటువంటిది కూడా ముక్తికి మార్గమే. తపము, వేదశాస్త్ర అధ్యయనము, వర్ణాశ్రమ ధర్మ నిర్వహణము. వర్ణాశ్రమ ధర్మం అంటే మనం ఏ వర్ణంలో ఉన్నామో ఆ వర్ణానికి సంబంధించినటువంటి డ్యూటీని భగవంతుడి సేవగా చేయడం. ఇందులో మనం కూడా మళ్ళీ దానికి అటాచ్ అయిపోతాం. కొన్ని పనులు చేసిన తర్వాత ఆ పనులకు వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్కి మనం అటాచ్ అయిపోతాం. మనకి దాని మీద కోరిక కలుగుతుంది, ఇది నాకు కావాలి అనిపిస్తుంది దాని మీద. ఇప్పుడు చూడండి, జడభరతుడి కంటే ముందు జీవితంలో ఆయన గొప్ప తపస్సు చేస్తున్నారు, కానీ ఆయన ఒక జింక పిల్లను పెంచుకున్నారు. జింక పిల్లను పెంచుకోవడం కూడా భగవత్సేవగా చేసి ఉన్నట్లయితే బాగునే ఉండేది, కానీ ఆయన ఏం చేశారు, దాని మీద అటాచ్మెంట్ పెరిగిపోయింది. అంటే తను చేస్తున్నటువంటి భగవత్సేవలో, తను చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి కర్మలు కూడా భగవంతుడి కోసమే చేస్తున్నాను అనేటువంటి భావనలో ఆయన చేస్తున్నప్పటికీ ఆయన ఆ కర్మ మీద, ఆ వస్తువు మీద అటాచ్మెంట్ అనేది పెరిగిపోయింది. జింక పిల్ల మీద అటాచ్మెంట్ పెరిగిపోయింది, జింకగా పుట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనము వర్ణాశ్రమ ధర్మ నిర్వహణ ద్వారా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అందులో మనం అటాచ్ అవ్వకుండా చూసుకోవాలి, కానీ అది సాధ్యం కాదు. ఓకే, శాస్త్ర వ్యాఖ్య, ఏకాంత వాసము అంటే ఒంటరిగా ఉండడం, శాస్త్రవాక్యం ప్రకారంగా వినడం ఉండడం, తర్వాత మౌన జపము, సమాధి అను 10 పద్ధతులు మోక్ష సాధకులుగా చెప్పబడినవి. సమాధి అంటే బాగా విశ్వామిత్రుడు చేసినట్లు, లేకపోతే శోభనముని చేసినట్లు తపస్సు చేయడం, ధ్యానంలో ఉండిపోవడం. ఇక్కడ తపస్సు అంటే ధ్యానం. అయితే ఇలాంటి ధ్యానము కూడా మనల్ని మోక్ష సాధనమే అయినప్పటికీ కూడా ఇది పర్ఫెక్ట్ విధానం కాదు, దీనివల్ల మనం 100% సాధిస్తామనే గ్యారంటీ లేదు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి తెలివైనటువంటి వాడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయం తర్వాత శ్లోకాల్లో మనకు వస్తుంది. చదవండి మాతాజీ భాష్యం. భాష్యం శ్రీమద్ భాగవతము 6.1.15 యందు ఇట్లా చెప్పబడినది, కేచిత్ కేవలయ భక్త్య వాసుదేవ పరాయణః అగం దున్వంతి కార్ణేశ్యన విహారమివ భాస్కర. పరిపూర్ణమును అనన్యమును అయిన కృష్ణ భక్తిని చేపట్టిన అరుదైన వ్యక్తి తిరిగి మొలకెత్తుటకు అవకాశం లేకుండా పాపపు కలుపు మొక్కలను పెళ్లగించి వేయగలడు. సూర్యుడు శీఘ్రమే పొగమంచును నశింపజేయనట్లుగా అతడు భక్తి యుక్త సేవచే ఆ కార్యమును ఉనర్చగలడు. భవబంధ విముక్తే మానవ జన్మ యొక్క నిజమైన ప్రయోజనము. అట్టి మోక్షమును నానా విధముల పద్ధతులు చే అనగా తపస, బ్రహ్మచర్యేన, శమేనచ దమేనచ పొందగలిగినను దాదాపు అవన్నీను తపస్సు పైననే ఆధారపడి ఉన్నవి. ఇక తపస్సు బ్రహ్మచర్యంచే ఆరంభమవును. వాసుదేవుని శ్రీకృష్ణుని చరణారవిందములకు సంపూర్ణ చరణాగతి అయినట్టి వాసుదేవ పరాయణులు కేవలము భక్తిగత సేవ ద్వారానే మౌనము, వ్రతపాలనం వంటి నానా పద్ధతుల ఫలమును
అప్రయత్నముగా పడేయగలరని సుఖదేవ గోస్వామి తెలిపారు. అనగా ఈ పద్ధతులు అంతగా శక్తివంతమని కావు, ఎవడైనా భక్తి యోగమును చేపట్టినచో అవన్నీ సులభముగా వనగూడగలవు. ఉదాహరణకు మౌనముగా మనిషి మాట్లాడటని ఆపివేయనని కాదు, నాలుక ఉన్నది మాట్లాడటకే, కాని డాంబికము కొరకు ఎవడెన్ని సార్లు మౌనమును దాల్చి ఉండవచ్చును. వారములు ఒక రోజు మౌన వ్రతమును పాటించిన వారు పలువురుందరు, కానీ వైష్ణవులు అట్టి మౌనమును పాటింపరు. మూర్ఖముగా మాట్లాడకపోవటయే మౌనమునకు అర్థము. సభలు సమావేశముల వక్తలు సాధారణముగా కప్పల వలె మూర్ఖముగా మాట్లాడుచుందరు. దీనినే శీల రూపగోస్వామి వాచో వేగం అని వర్ణించింది. ఏదో చెప్పుకోవాలని కోరుకున్నవాడు తనొక గొప్ప వక్తగా ప్రదర్శించుకుని వచ్చినేమో, కానీ అట్టి అసందర్భ ప్రేలాపనకు బదులుగా మౌనమును దాచుడు ఉత్తమము. కనుక మౌనమనున్నది అసందర్భ ప్రేలాపనకు అలవాటు పడిన వారికి ఉపదేశించబడినది. భక్తుడు కానివాడు పలుకునదంతయు అర్ధరహితమే అయి ఉండదు. ఏలయనగా శ్రీకృష్ణుని మహిమలను గూర్చి మాట్లాడే శక్తి అతనికి ఉండదు. కనుక అతడేది మాట్లాడినను మాయా ప్రభావితమై ఉండి కప్ప బెక్కబెక్కలతో పోల్చబడును. కాని కృష్ణ మహిమలను పలికేడు వారు మౌనముగా ఉండ అవసరం లేదు. కీర్తనీయ సదాహరిహి అని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించి ఉండేది. మనుజుడు 24 గంటలు కృష్ణ మహిమా కీర్తనమునే కావింపవలను. ఈ విషయమున మౌనమును దాల్చడి ప్రశ్నయే లేదు. ఈ దశవిధ మోక్ష సాధనములు భక్తులకు ఉద్దేశింపబడినవి కావు. కేవలయ భక్త్యా, మనుజుడు భక్తి యోగమును నెలకొనచో ఆ 10 మోక్ష పద్ధతులు సహజముగానే సుసంపన్నములు కాగలవు. ఇంద్రియ నిగ్రహము లేనట్టి వాళ్లకు అనగా అజితేంద్రియులకు అట్టి పద్ధతులు ఉపదేశించవచ్చునని భక్త ప్రహ్లాదుడు ప్రస్తావించుతున్నాడు. కానీ భక్తులు మాత్రము అది వరకే విజితేంద్రియ ఉందరు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరాన్వయన నిర్మలం. భక్తుడు భౌతిక కర్మశ దూరుడై ఉండదు. కనుకనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇట్లు పలికి ఉండది. దుష్ట మన తుమికి శేర వైష్ణవ ప్రతిష్టార తరే నిజనేర ఘరే తవ హరినామ కేవల కైతవ. నిశ్శబ్దముగా ఉన్న ఏకాంత ప్రదేశమున హరే కృష్ణ మహామంత్రము జపించుటకు ఇష్టపడే వారు పలువురుందురు. కాని ప్రచారం కావించిన ఎందు అభిరుచి లేకుండా నిరంతరము అభక్తులతోనే మాట్లాడుచుండినచో గుణ ప్రభావమును అతిక్రమించుట అత్యంత కఠినము కాగలదు. కనుక కృష్ణ భక్తి భావనలో పురోగమించనిదే ఎవరునూ హరిదాసు ఠాకూర్ను అనుకరించడానికి యత్నించరాదు. హరిదాసుకు 24 గంటలు హరినామము జపించడం తప్ప వేరొక కార్యము లేకుండెను. భక్త ప్రహ్లాదుడు అట్టి పద్ధతిని నిందించడం లేదు, దానిని అతడు అంగీకరించి ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుని ప్రత్యక్ష సేవ లేనప్పుడు అట్టి పద్ధతుల ద్వారా మనుజుడు సాధారణముగా మోక్షమును పడేదారుడు, అనగా డంభంతో ఎవడునూ ముక్తిని అందజారుడు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. దండవత్ ప్రణామం. ఓకే, సో థ్యాంక్స్ మేడం. సో ఇక్కడ కృష్ణ భక్తికి మించినటువంటి ఇంకొక ఏది లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనము ఏదైనా ఒక పొలం పండించాలి అనుకోండి, పొలం పండించాలి అంటే అందులో మనము ఏం పండించాలో ఆ విత్తనాలు వేస్తాం, కానీ అందులో కలుపు అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. మనం భక్తిలో కూడా పురోగమించాలి. భక్తిలో భక్తి బీజం నాటాము, కానీ భక్తి లత వస్తుంది, కానీ ఆ భక్తి లత పెరకపోవడానికి కారణం ఏంటి? ఆ భక్తి లత చుట్టూ కనుక కలుపు మొక్కలు ఉన్నాయనుకోండి, పెంచడం అనేటువంటిది భక్తి లత పెరగదు, కలుపు పెరుగుతుంది. అంటే ఈ కలుపుని ఎలా మనం కంపేర్ చేయాలి అని అంటే, మన అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవి, అంటే మనలో ఉన్నటువంటి కల్మషాలు ఎలా పెరుగుతూ ఉంటాయంటే భక్తిని అణగదొక్కుతూ ఉంటాయి. సో ఒక సరైనటువంటి వ్యవసాయం చేసేటువంటి వానికి ఎలా మన అసలైనటువంటి మొక్కను పెంచి కలుపు మొక్కలను తీసేయాలి, కలుపు మొక్కలను ఎలా తీసేయాలి, వేళ్లతో సహా కలుపు మొక్కలను తీసేస్తే మళ్ళీ రాకుండగా మన అసలు మొక్క పెరిగేంత వరకు ఏ విధంగా మనం దాన్ని కాపాడాలి అనేటువంటిది నిజంగా వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి చాలా కేర్ఫుల్గా వ్యవసాయం చేస్తారు. అలానే మనం కూడా భక్తిలో పురోగమించాలి, మనలో ఉన్నటువంటి భక్తి లత కూడా పెరగాలి. పెరగాలి అని అంటే చాలా జాగ్రత్తగా దాన్ని పెంచాలి, పెంచేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి, కలుపు మొక్కలన్నీ తీసి పక్కన పెట్టాలి. సో వేళ్లతో సహా కలుపుని తీసేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఒకవేళ అలా చేయలేకపోతే మన భక్తి లత అనేటువంటిది ఎప్పటికీ పెరగదు. సో దాని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. అయితే మనకి ఉపదేశామృతంలో ఒక శ్లోకం వస్తుంది,
ఆ శ్లోకంలో ఒక తెలివైనటువంటి పర్సన్, ఒక ధీరుడైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, వాచోవేగం అంటే మాట్లాడే మాటని ఆయన కంట్రోల్ చేస్తాడు, మనసు యొక్క డిమాండ్స్ని కంట్రోల్ చేస్తాడు, తరువాత తన యొక్క కోరికలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తాడు, తన యొక్క నాలుక, తన యొక్క ఉదరము, తన యొక్క జననేంద్రియాలు యొక్క కోరికలన్నింటినీ కూడా ఆయన ఒక డిసిప్లిన్గా ఉంచుతాడు. ఇది ఒక ధీరుడైనటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని. అంటే ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి మనము పొందేటువంటి ఆనందాన్ని ఒక రెగ్యులేట్ చేయడము ఏదైతే ఉందో, ఒక నియమబద్ధం చేయడం ఏదైతే ఉందో, ఇది ఒక ధీరుడైనటువంటి వ్యక్తి మాత్రమే చేయగలుగుతారు అని చెప్తున్నారు. మామూలుగా భక్తి సాధనలో కొంతమంది కొన్ని రకాల వ్రతాలు చేస్తూ ఉంటారు. అందులో మౌన వ్రతం గురించి ప్రత్యేకించి ఇక్కడ మాట్లాడారు. మౌన వ్రతము అని అంటే మనము మాట్లాడకుండా ఉండడం కాదు. నోరు మాత్రం మాట్లాడదు, కానీ మనసు మాత్రం అన్ని పనులు చేస్తుంది. దాన్ని మౌన వ్రతం అంటారా? మనసు ఏమేమి కావాలి రేపు, ఏ విధంగా భవిష్యత్తులో ఎలా మనం ఇంద్రియ భోగం చేయాలి అనేటువంటి ఆలోచనల నుంచి మనసును ఉపసంహరించడం అనేటువంటిది సాధ్యమవుతుందా? సో ఇలాంటి మనసుని కనుక కంట్రోల్ చేయకుండా మౌన వ్రతం చేసినంత మాత్రాన నిజంగా మౌన వ్రతం చేసినట్లు కాదు అని చెప్తున్నారు. నిజమైనటువంటి మౌన వ్రతం ఏమిటి అని అంటే మనసును కూడా నిగ్రహించడం, మనసును మౌనం చేయాలి. మనస్సుని మౌనంగా ఉంచగలిగితే, అంటే కంట్రోల్డ్గా ఉంచగలిగితే అది నిజమైనటువంటి మౌన వ్రతం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మన నోటితోటి భగవంతుణ్ణి కీర్తించినప్పుడు సాధ్యమవుతుంది. మనం గనక భాగవతాన్ని చదవడం, భగవద్గీతను చదవడం, కీర్తించడం, భగవంతుని ప్రార్థించడం, భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడం, ఇలాంటివి కనుక మనం చేస్తూ ఉంటే మన మనసు కంట్రోల్ అవుతుంది. మన మనసు అనేక విషయాల పట్ల పోదు, మనసు స్థిరంగా భగవంతుని పట్లనే ఆకర్షితమై ఉంటుంది. ఇది నిజమైనటువంటి మౌన వ్రతం. సో మౌన వ్రతము అని అంటే భగవంతుడి గురించి మాట్లాడడము. మౌన వ్రతం అంటే భగవంతుడికి సంబంధించినటువంటి, భక్తికి సంబంధించినటువంటి శాస్త్రాన్ని చదవడము, శాస్త్రాన్ని చెప్పటము, ఇది మౌన వ్రతం. అంతేకాని మాట్లాడకుండా ఉండడం మౌన వ్రతం కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, కాబట్టి భౌతిక కల్మషాల నుంచి ఎప్పుడైతే మనం దూరం అవుతామో అప్పుడు మనము ఇది సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. అప్పుడు మాత్రమే ఇన్ని 10 రకాల పద్ధతుల్లో మనం చేసినటువంటి సాధన ఏదైతే ఉంటుందో అది సాధ్యమవుతుంది. లేకపోతే మాత్రం అది చాలా కష్టతరమైనటువంటిది అని చెప్తున్నారు ముక్తిని పొందడం కోసం. 47వ శ్లోకం శిరీష మాతాజీ. కృష్ణ ప్రభు రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే రూపే ఇమే సదసతి తవ వేద సృష్టే బీజాంకురానివ నాణ్యదురూపకస్య బీజాంకురార్ పురావివ నవచాన్య దరూపకస్య యుక్తా సమక్షముభయత్ర విచక్షంతే త్వాం. యుక్తా సమక్షముపయత్ర విచక్షంతే త్వాం యోగేన వహ్నిమివ దారుషు నాణ్యతః స్యాత్. యోగేన వహ్నిమివ దారుష నాణ్యతః స్యాత్. జగత్తునందలి కార్యకారణ రూపములను మనుజుడు ప్రామాణికమగు వేదజ్ఞానము ద్వారా భగవంతునికి చెందినవిగా గాంచగలడు. ఏలయనగా ఈ జగత్తు భగవత్ శక్తియే అయ్యున్నది. కార్యకారణములు రెండునూ భగవంతుని శక్తులే అయ్యున్నవి. కనుక ఓ దేవా, కార్యకారణములు నెరిగిన బుద్ధివంతుడు కాష్టమందు అగ్ని ఎట్లు వ్యాప్తమై ఉన్నదో గాంచెడి రీతి భక్తియుత సేవా తత్పరులు ఏ విధముగా నీవు కార్యకారణములు రెండునూ అయ్యున్నావో ఎరుగగలరు. ఓకే, పాశం కూడా సో జరగదు. ఎప్పుడైతే మనం భక్తిలో పురోగమిస్తామో అప్పుడే భగవంతుడే అన్ని కారణాలకి కారకుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాము. అప్పటి వరకు మనం భౌతికంగానే ఉంటాము, నేనే చేస్తున్నాను, నా వల్లనే జరుగుతుంది, లేకపోతే నేను లేకపోతే ఇదంతా లేదు, నేనే ఇదంతా సాధించాను అనేటువంటి భావనలోనే ఉంటాము. కానీ వీటన్నిటికీ వెనకాల భగవంతుడి యొక్క శక్తి ఉంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోము. ఎప్పుడైతే మనం భక్తిలో ఉంటామో అప్పుడు భక్తుడైనటువంటి వ్యక్తి అంటాడు,
అంతా భగవంతుడి కృప వల్ల జరిగింది, అంతా గురువు యొక్క కృప వల్ల జరిగింది, ఇదంతా నా శక్తి కాదు, నాకేమీ ఇంత తెలివితేటలు లేవు, భగవంతుడి కృప లేకపోతే నేను ఎక్కడ ఏం చేయగలను, ఒకవేళ ఆనందం కలిగినా భగవంతుడు నాకు అర్హత లేకపోయినా ఇచ్చారు అంటాడు, ఒకవేళ దుఃఖం కలిగినా నాకు ఇంతకంటే ఎక్కువ దుఃఖం కలగాలి, భగవంతుడి కృప వల్ల నేను పడాల్సినంత దుఃఖం పడట్లేదు, ఇప్పుడు ఏదో కొంచెం దుఃఖాన్ని మాత్రమే అనుభవిస్తున్నాను అనుకుంటాడు భక్తుడు. అంటే భక్తుడు సంపూర్ణంగా భగవంతుని మీద శరణాగతుడై ఉంటాడు, తన లైఫ్లో జరుగుతున్నటువంటి ప్రతి దానికి భగవంతుడు వల్లనే జరుగుతుంది, భగవంతుడే కారణము, భగవంతుడికే అర్పిస్తుంటాడు, భగవంతుడి యొక్క భగవంతుని కేంద్రంగా ఉంచుకొని తన కర్మలన్నీ కూడా చేస్తాడు. కాబట్టి భగవంతుడి మీద పూర్తిగా ఆధారపడి పనులు చేసేటువంటి వాడు భక్తుడు. అలాంటి భక్తుడు మాత్రమే భగవంతుడి యొక్క ఉన్నతత్వాన్ని అర్థం చేసుకోగలడు అని చెప్తున్నారు. చదవండి. భాష్యం గడిచిన శ్లోకమున వివరించినట్లు ఆధ్యాత్మిక రంగమున కొనసాగడి నామమాత్రపు సాధకులు మౌనవ్రత శ్రుత తపో అధ్యయన స్వధర్మ వ్యాఖ్యో వ్యాఖ్యారపో జప సమాధయ అను 10 రకములగు పద్ధతులను అవలంబింతురు. ఇవి అత్యంత ఆకర్షణీయములై కావవచ్చును, కానీ వీనిని అనుసరించుట ద్వారా మనుజుడు నిజమైన కార్యకారణమును సమస్తమునకు ఆది కారణమును జన్మాద్యస్య యతః తెలుసుకొనజల. సమస్తమునకు మూల కారణము సాక్షాత్ శ్రీ కృష్ణ భగవానుడే సర్వకారణ కారణం, అతడే పరమ ఈశ్వరుడు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః. అతడు దివ్య ఆధ్యాత్మిక రూపము కలిగినవాడు. నిజముగా అతడే సమస్తమునకు మూలం, బీజం మాం సర్వభూతానాం ప్రకటయ్యున్న సమస్తమునకు ఆ దేవదేవుడే కారణం. ఈ విషయము నామమాత్ర మౌనముతో గాని ఇంకేదో బోటకపు పద్ధతితో గాని అవగతము కాదు. భగవద్గీత భక్త్యా మామభి జానాతి ఎందు తెలపబడినట్లు కేవలము భక్తి యోగము ద్వారానే పరమకారణము అవగతము కాగలదు. భక్త్యాః మేకయా గ్రాహ్యః అనుచు భాగవతమునందు ఒకచోట శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా పలికి ఉన్నాడు, సర్వకారణములకు మూల కారణమైనట్టి పరమపురుషుడు కేవలము భక్తియోగము చేతనే అవగతమగును, కానీ దాంభికముతో కాదు. హరే కృష్ణ. సో శుద్ధ భక్తి అనేటువంటిది చేయాలి, మనం అందరం భక్తి చేస్తున్నాము అనుకోవడం వేరు, నిజంగా భక్తి చేయడం వేరు, నేనేదో వ్రతం చేశాను అని గొప్పగా చెప్పుకోవడం వేరు, ఆ వ్రతం వల్ల మనకి కలగాల్సినటువంటి లాభాన్ని కలిగే విధంగా మనం వ్రతం చేయడం వేరు. ఇందాక శ్లోకంలో మౌన వ్రతం అలాంటిదే, మౌన వ్రతం చేసి నేను 10 రోజులు మౌన వ్రతం చేశాను అని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు, ఇది డాంబికం, చేశాను భక్తి చేశాను అని చెప్పుకోవడమే జరుగుతుంది. డాంబికంతో భగవంతుని అర్థం చేసుకోలేరు, నిజమైనటువంటి భక్తితో మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలరు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం భగవంతుని అర్థం చేసుకోగలమో అప్పుడు మనకు తెలుస్తుంది భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, ఆయనేమి నిరాకారం కాదు, ఆయనేమి నిరాకార బ్రహ్మ జ్యోతి కాదు, దానికి మించినటువంటి సచ్చిదానంద విగ్రహుడు. మనము సచ్చిదానందులమే, భగవంతుడు సచ్చిదానందుడే, మనం మన సచ్చిదానందము అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు సచ్చిదానందుడు అనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి, అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వచ్చినట్లు, లేదంటే కనుక మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం రానట్లే. అందుకనే మనం భక్తిలో లేనంత వరకు కూడా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది గుహ్యమైనటువంటి జ్ఞానంగానే ఉండిపోతుంది తప్ప దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ మనకి ఎప్పటికీ కూడా అర్థం కావు. ఓకే, నెక్స్ట్. 48 రామారావు గురుజీ. హరే కృష్ణ మన ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. త్వం వాయురగ్నిర్ అవనిర్వియధంభు మాత్ర త్వం వాయురగ్నిర్ అవనిర్వియముద్భ మాత్ర ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ ప్రాణేంద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్ నాణ్యత్వదస్త్యపి
मनोवचसानिरुक्तम्। मनोवचसानिरुक्तम् मनोवचसानिरुक्तम्। हरे कृष्ण प्रभु जी। देवदेवा, వాస్తవమునకు నీవే వాయువు, ధరణి, అగ్ని, ఆకాశము, జలము అయ్యున్నావు. తన్మాత్రలు ప్రాణము, పంచేంద్రియములు, మనస్సు, చిత్తము, అహంకారము కూడా నీవే. నిజముగా నీవే స్థూల సూక్ష్మాది సమస్తము అయ్యున్నావు. భౌతిక తత్వములు గాని మనోవాక్కులచే వెల్లడియగు ఏదేని కాని నీకన్నను అన్యము కాదు, అన్యము కాదు. భాష్యం. అన్యములు భాష్యత భగవానుడు సర్వవ్యాపి అనేది భావన ఇదియే. నీ విధముగా ఏ విధముగా అతడు సర్వత్రా వ్యాపించున్నాడో అది వివరించును. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే. అనగా సచ్చిదానంద బ్రహ్మమగు శ్రీకృష్ణుడే, అతనికి భిన్నముగా ఏదేదినూ లేదు. దీనిని గూర్చి భగవద్గీత 9.4 యందు ఆ దేవదేవుడు ఇట్లు పలికి ఉన్నాను. మయా తనమిధ సర్వం జగదక్ష మూర్తినా మత్స్నాన సర్వభూతాన భూతాని అవాహం చే స్థిత. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆచరింపబడి ఉన్నది. జీవులన్నీయు నా యందు ఉన్నవి, కానీ నేను వాని యందు లేను. భగవంతుడు కేవలము భక్తి ద్వారానే దర్శనీయుడగును. తత్ర తస్మా తస్థానం అర్థ ఎత్ర గాయస్థమచ్చ సహ. భక్తులు ఎచ్చట కీర్తనము చేయుచుందుడో అచ్చటనే శ్రీకృష్ణ భగవానుడు ఉపస్థితి అయి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సర్వం భగవానుడే, సర్వం ఆయనే, ఆయనకి అన్యంగా ఏమీ లేదు. సో ఈ విషయాన్ని ప్రహ్లాదుడు తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. నీకు అన్యంగా ఏదీ లేదు అనేటువంటి విషయం. అయితే ఏంటి నీకు అన్యంగా లేనిది అంటే సర్వం. సర్వం అంటే స్థూల సూక్ష్మ అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక విశ్వంలో, ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి అని చెప్తున్నారు. వీట కానీ మనకి సర్వం భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అనేటువంటిది, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి విషయాన్ని, సర్వం కల్విదం బ్రహ్మ అంటే ఇక్కడ బ్రహ్మ అనేటువంటి మాట వచ్చినప్పుడు, బ్రహ్మం అనేటువంటి మాట వచ్చినప్పుడు ప్రతిసారి కూడా మాయావాదులు ఏం చేస్తారు అని అంటే, దీన్ని నిరాకార బ్రహ్మము అని అంటారు. సమస్తం వ్యాపించి ఉన్నటువంటి వాడు నిరాకారుడు అని అంటారు. కానీ ఇక్కడ బ్రహ్మం అంటే సచిదానంద విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుడు అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే ఇక్కడ బ్రహ్మము అంటే పరబ్రహ్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు అని ప్రభుపాదుల వారు ఇక్కడ క్లియర్ గా తెలియజేస్తున్నారు. ఓకే, అతనికి భిన్నమైనటువంటిది ఏమీ లేదు. మనకి ఇదే విషయం శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం 4వ శ్లోకంలో కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. మయా తదమిదం సర్వం జగద్ అవ్యక్త మూర్తిన మస్తాని సర్వభూతాని అచాహం తేష్వమస్థిత. నీకు అన్యంగా ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సర్వం నీదే, సర్వం నేనే, నాకు అన్యంగా ఏమీ లేదు, కానీ నేను ఈ సర్వానికి కూడా అన్యంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. అంటే ఈ భౌతిక విశ్వం మొత్తం తాను తన శక్తి రూపంలో వ్యాపించి ఉన్నారు, తను కాదు. తన యొక్క శక్తి విస్తారం ఏదైతే ఉందో దాని రూపంలో వ్యాపించి ఉన్నారు, తను మాత్రం ఈ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నాను అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే భగవంతుడు తన అంశలో అంశలో అంశ మాత్రం తోటే భగవత్ సృష్టి మొత్తం కూడా పాలింపబడుతుంది, పోషింపబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే సమస్తం వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు ఈ పరమాత్మకి అన్యంగా ఉన్నారు, ఈ భౌతిక విశ్వానికి అన్యంగా ఉన్నారు. ఆ అన్యమైనటువంటి పరమాత్మ అంటే పరంగా ఉన్నటువంటి పరమాత్మని మనం పొందడం కోసం మనము భగవంతుడికి భక్తి చేయాలి. ఓకే, అది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ 49 సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నైతే గుణాన గుణినో మహదాధయో యై, నైతే గుణాన గుణినో మహదాధయో యే, సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యా
సర్వే మన ప్రభృతయ సహదేవ మత్యా ఆద్యంతవంత ఊరుగాయ విధంతి హిత్వాం ఆద్యంతవంత ఉరుగాయ విదంతి హిత్వాం ఏవం ఏవం విమృశ్య సుధియే సుధియో విరమంతి శబ్దాత్ మే ఏవం విమృశ్య సుధియో విరమంతి సత్తా భావము త్రిగుణములు సత్వ రజస్తమో గుణములు కాని త్రిగుణములకు అధిష్టాన దేవతలు గాని పంచభూతములు గాని మనస్సు గాని జనన మరణ శీలురైన దేవతలు మానవులు గాని నిన్ను ఎరుగజాలరు. దీనిని గమనించి ఆధ్యాత్మికముగా పురోగమించిన వారు భక్తి యోగమును చేపట్టి ఉండిరి. అట్టి బుద్ధిమంతులు వేదాధ్యయనమును విరమించి నీ ప్రత్యక్షముగా భక్తియుత సేవలో నెలకొనుచున్నారు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం చదవనండి. పలు చోట్ల చెప్పబడినట్లు కేవలం భక్తి యోగం ద్వారానే శ్రీకృష్ణ భగవానుడు అవగతమగును. భక్త్యా మామభిజానాతి, కనుక వివేకవంతుడకు భక్తుడు 46వ శ్లోకమున పేర్కొనబడినట్టి విధానములను మౌన వ్రత శ్రుత తపో అధ్యయన స్వధర్మము గూర్చి ఎక్కువ పట్టించుకొనడు. భక్తి యోగం ద్వారా భగవానుని అవగతము చేసుకునిన పిమ్మట అట్టి భక్తులు వేదాధ్యయనమునందు ఎంత మాత్రం అభిరుచిని కనపరచరు. ఈ విషయము వేదములందును ధృవపరపబడినది. కిం అర్థ వయం అధ్యేష్యామహే, కిం అర్థ వయం వక్ష్యామహే. పలు వేదాలు చదివి ప్రయోజనమేమిటి? వాటిని పలు రీతులలో వివరించి లాభమేమిటి? వయం వక్ష్యామహే, వేదాధ్యయనము చేయవలసిన అవసరము గాని ఆ వేదములను సాత్విక కల్పనతో వివరింపవలసిన అవసరము గాని ఇక ఎంత మాత్రము లేదు. భగవద్గీత 2.52 కూడా దీనిని గూర్చి ఇట్లు పలుకుచున్నది. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. భక్తి యోగ నిర్వహణచే మనుజుడు భగవంతుని తెలుసుకొనినప్పుడు వేదాధ్యయనమును విరమించును. ఆరాధితో యది హరిస్ తపసా తతః కిం అని ఒక చోట చెప్పబడినది. మనుష్యుడు శ్రీకృష్ణ భగవానుని తెలుసుకుని అతని సేవలో నెలకొనినచో తీవ్రమగు తపోనిష్టాదులు అవసరమే లేదు. కాని తీవ్రమగు తపోనిష్టల పిమ్మటయు అతడు భగవంతుని తెలుసుకొన జాలనిచో ఆ కార్యములన్నీ వ్యర్థములే అగును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో వేదాలు చదివినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పండితులు అయిపోరు. ఓకే, సో ఇక్కడ వేదాధ్యయనం చేసినంత మాత్రాన లాభం ఏమిటి? ఒకవేళ నువ్వు భక్తుడివి కానప్పుడు, మనకి చాలామంది పండితులు ఉంటారు. మనకి ఇప్పుడు చూస్తే చైతన్య చరితామృతంలో కూడా చైతన్య మహాప్రభువును ఓడించాలి అని చెప్పేసి ప్రపంచం మొత్తం తన యొక్క వేద పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చినటువంటి ఒక భక్తుడు చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి చైతన్య మహాప్రభువు ముందు ఆయన గంగాదేవిని కీర్తించమని చైతన్య మహాప్రభువు చెప్తే గంగాదేవిని కీర్తించారు ఆయన. అప్పటికప్పుడు ఏం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అడిగినప్పుడు ఆయనకు ఉన్నటువంటి పాండిత్యంతో గంగాదేవిని కీర్తించు అని అంటే గంగాదేవిని కీర్తించారు. అనర్ఘళంగా గంట పాటు ఆగకుండా శ్లోకాలు చదువుతూనే ఉన్నారు. అంతా విన్న తర్వాత చైతన్య మహాప్రభు, నువ్వు చదివింది తప్పు, ఫలానా చోట ఫలానా విధంగా చెప్పావు, అది తప్పు అంటే గంటసేపు ఆయన ఎక్కడో ఉన్నది చూసి చదివింది కాదు, లేకపోతే ఆయన ఏదో బైహార్ట్ చేసి చదివింది కాదు, కానీ అప్పటికప్పుడు ఆయన సొంతంగా చెప్పినటువంటి దాన్ని కూడా గంటసేపు కొన్ని 100 శ్లోకాలు చెప్తే ఆ 100 శ్లోకాలను కూడా చైతన్య మహాప్రభు గుర్తు పెట్టుకున్నారు. ఏ శ్లోకంలో ఎక్కడ తప్పుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఏది భక్తి గురించి మాట్లాడట్లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎక్కడ ఛందస్సులో రాంగ్ ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను ఎంత వేదాధ్యయనం చేసినా, నేను ఎంత పండితుడైనా కానీ నాకంటే గొప్పవాడి నువ్వు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే భక్తుడికి తెలిసినంతగా భక్తుడి భక్తిలో పురోగమించినటువంటి వ్యక్తి నిజమైనటువంటి పండితుడు. అందుకనే మనకి ఒక శ్లోకం వస్తుంది భగవద్గీతలో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే బ్రాహ్మణే గవిహస్తి చైవ స్వపాకేచ పండిత దర్శన. అక్కడ పండితుడు అంటే ఎవరని చెప్పారు? ఎవరైతే సమదర్శ సమదృష్టిని కలిగి ఉంటారో వాళ్ళు పండితులు, అంతేకాని వేదాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు పండితులు కాదు. ఓకే, సమదృష్టి అంటే
సమదృష్టి అన్ని అంటే జీవులను కూడా అన్ని జీవులు కూడా పరమాత్మని చూడటం ప్రభుజీ. బ్రాహ్మణుణ్ణి, ఆవుని, ఏనుగుని, గోవుని, కుక్కని, కుక్క మాంసం తినేటువంటి వాడిని, అందరినీ కూడా సమభావంతో చూసేటువంటి వ్యక్తి పండితుడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే భక్తిలో పురోగమించినప్పుడు మనము అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాం. ప్రతి జీవరాశిలోనూ పరమాత్ముడు ఉన్నాడు. అటు కుక్కను చూసినా, లేకపోతే ఏనుగును చూసినా, ఆవును చూసినా, మనిషిని చూసినా, పండితుడిని చూసినా, వేద మంత్రాలు చదివే వాడిని చూసినా, ఎవరిని చూసినా కానీ అందరిలోనూ భగవంతుడిని చూస్తాడు. అది నిజమైనటువంటి పాండిత్యం అంటే. అంతేకాని వేదాలు చదివేసి వేద మంత్రాలు గణగణగా చెప్పేసినంత మాత్రాన పాండిత్యం ఉన్నట్లు కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. నిజమైన పండితుడు ఏంటో తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 50వ కామిశ్రీ మదర్. హరే కృష్ణ ప్రభుజీ. తత్తేర్హత్తమా నమః స్తుతి కర్మ పూజా. తత్వే అర్హతమ నమః స్తుతి కర్మ పూజః. కర్మ స్మృతిశ్చరణయో శ్రవణం కదాయాం. కర్మ స్మృతిశ్చర్యమో శ్రవణం కదాయాం. సంసేవయా త్వయి వినేతి షడంగయా కిం. సంసేవయా త్వయి వినేతి షడ్గయా కిం. భక్తిం జనః పరమహంస ఘతౌ లభేతే లభేత. భక్తిం జనః పరమహంస ఘతౌ లభేత. హరే కృష్ణ ప్రభుజీ. కనుక ఓ పూజతమ దేవదేవా, నీకు నా వందనములు అర్పించుచున్నాను. స్తుతించుట, కర్మఫలములను అనుసరించుట, నిన్ను అర్పించుట, నీ పక్షమున పనిచేయుట, సదా నా చరణారవిందములనే స్మరించుట, నీ మహిమలను వినుట ఎనడి ఆరు విధములకు భక్తియుత కార్యక్రమములు లేకుండా ఎవ్వడూ పరమహంస హంసలకు ఉద్దేశింపబడిన లాభమును పొందగలడా? హరే కృష్ణ ప్రభు. భాషం చదువు. ఓకే చాలా మాతాజీ. భాష్యం. నాయమాత్మ ప్రవచన ప్రవచనేన లభ్యో న మేధయా న బహునాం శ్రుతేన అని వేదములు పలికినవి. కేవలము వేద అధ్యయనములు చేసినంత మాత్రమున, స్తుతించినంత మాత్రమున మనుడు భగవంతుని ఎరగజాలడు. భగవద్ అనుగ్రహము కలిగినప్పుడే భగవానుని అతడు తెలుసుకోగలడు. కనుక శ్రీకృష్ణుని తెలుసుకునే విధానము భక్తియే. పరతత్వము నెరుగుటకు ఎటువంటి భక్తి లేకుండా కేవలము వేద దేశ పాలనము చేయుట ఎంత మాత్రము లాభదాయకము కాదు. సమస్త సారము నెరిగిన పరమహంసయే భక్తి యోగ విధానము నెరగగలము. కనుక భక్తి యోగ ఫలములు అట్టి పరమహంస కొరకే భద్రపరచబడి యుండును. భక్తి యోగమునకు అన్యమైన ఎట్టి వైదిక పద్ధతి ద్వారాను అట్టి స్థితి ప్రాప్తించదు. జ్ఞానము, యోగము వంటి ఇతర పద్ధతులు భక్తితో మిళితమైనప్పుడు సఫలము కాగలవు. జ్ఞాన యోగము, కర్మయోగము, ధ్యాన యోగమనే మనము పలికినప్పుడు వాని ఎందరి యోగమనేది పదము భక్తినే సూచించును. బుద్ధిమంతమునగు పూర్ణ జ్ఞానముతోనే నిర్వహింపబడినది భక్తి యోగమే. అంటే బుద్ధి యోగము భగవద్ధామమునకు వెడలుటకు ఏకైక సఫలమైన పద్ధతి అయి ఉన్నది. కనుక మనుజుడు సంసార క్లేశముల నుండి బయటపడగోరినచో ఆ లక్ష్యమును శీఘ్ర గతిని సాధించుటకు భక్తి యోగమే చేపట్టవలెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, అన్ని చెప్పిన తర్వాత అత్యంత ఉత్తమమైనటువంటి యోగం ఏమిటి అని అంటే భక్తి యోగము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాంటి భక్తిని ఏ విధంగా చేయొచ్చు అని చెప్పారు. ఇక్కడ ఆరు రకాలుగా చెప్పారు. ఒకటి, నిన్ను స్తుతిస్తాం. రెండు, నేను చేసినటువంటి ప్రతి కర్మ యొక్క ఫలాన్ని నీకే అర్పించటం. తర్వాత నిన్నే అర్చించటం. తర్వాత నీ పక్షమున పనిచేయటం. సదా నీ చరణారవిందములనే స్మరించటం. నీ మహిమలను వినడం అనేటువంటి ఆరు విధమైనటువంటి భక్తియుత కార్యములు లేకుండగా ఎవడను పరమహంస స్థితికి వెళ్ళలేరు. పరమహంస స్థితి అంటే పరమహంస ఏ స్థితికి వెళ్తారండి? భగవద్ధామానికి వెళ్తారు, మోక్షాన్ని పొందుతారు. అలాంటి స్థితికి మనము వెళ్ళలేము. అంతే తప్ప మనకేదో జ్ఞానం ఉంది, మనం ఏదో కర్మలు చేస్తున్నాం, గొప్ప గొప్ప కర్మలు చేస్తున్నాము, పుణ్యకర్మలు చేస్తున్నాము అనేటువంటి భావనలో మనం ఉంటే మాత్రం భక్తి యోగంలో ఉన్నట్లు కాదు.
ఆ జ్ఞానము ఆ కర్మ ఆ ఏదైతే ఉందో అన్ని కూడా భక్తితో మిళితం కానప్పుడు దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు, మోక్ష పదం అనేటువంటిది రాదు, పరమహంస స్థితి అనేటువంటిది ఎప్పటికీ రాదు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి భక్తి యోగాన్ని చేపట్టడం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనది. ఇక్కడికి ప్రహ్లాదుడి యొక్క ప్రార్థన కంప్లీట్ అయిపోతుంది. ఇక తరువాత ప్రహ్లాదుడి ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక భగవంతుడు ప్రహ్లాదుడి ప్రార్థనకి స్పందించబోతున్నారు. భగవంతుడు ఏం మాట్లాడారో చూద్దాం. 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుంది, చేద్దామా? ఇంకా 2 పేజీలు ఉంది. భగవంతుడు ఏం మాట్లాడుతున్నారు 4 శ్లోకాల్లో కంప్లీట్ చేద్దామా మాతాజీ ఈరోజు? హరే కృష్ణ, 5 మినిట్స్లో కంప్లీట్ చేద్దాం. అమృత మాతాజీ. శ్రీ నారద ఉవాచ. అమృత మాతాజీ, హరే కృష్ణ. శ్రీ నారద ఉవాచ. ఏతావద్వర్ణిత గుణో భక్త్యా భక్తేన నిర్గుణః. ఏతావద్వర్ణిత గుణో భక్త్యా భక్తేన నిర్గుణః. ప్రహ్లాదం ప్రణతం ప్రీతో యత మన్యుర్భాషత. ప్రహ్లాదం ప్రణత ప్రీతో యత మన్యురభాషత. హరే కృష్ణ ప్రభుజీ, నారదముని పలికెను ఆ విధముగా నృసింహదేవుడు దివ్య పదము నుండి భక్త ప్రహ్లాదుని కావించి ప్రార్థనలను శాంతించను. క్రోధమును వీడిన ఆ దేవదేవుడు తనకు శాస్త్రంగ దండ ప్రణామములు నాచరించుచున్న ఆ భక్తుని ఏడ కరుణ కలవాడై ఇట్లు పలికెను. భాష్యం ప్రభుజీ చదవంటారు ప్రభుజీ భాష్యము. భాష్యము ఇచ్చట నిర్గుణ అను పదము ప్రధానమైనది. పరతత్వమును మాయావాద తత్వవేత్తలు నిర్గుణమని లేదా నిరాకారమని భావించురు. భౌతిక గుణములు లేని వానికే నిర్గుణమను పదము అన్వయించును. భగవానుడు ఆధ్యాత్మిక గుణ పూర్ణుడు కనుక క్రోధమును విడిచి ప్రహ్లాదునితో పలుక ప్రారంభించను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడు శాంతించారు. ఇంతవరకు కూడా ప్రహ్లాదు చేసినటువంటి ప్రార్థనలు విన్నటువంటి భగవానుడు శాంతించడం అనేటువంటిది జరిగింది. శాంతించినటువంటి భగవంతుడు ప్రహ్లాదుడితో మాట్లాడుతున్నారు. ఇది మనకి నారదుడు తెలియచేస్తున్నటువంటి విషయం, నారదుడు యుధిష్ఠిరుడికి చెప్తున్నటువంటి విషయం. సరే, భగవానుడు ప్రహ్లాదుడితో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రమ్య మాతాజీ. శ్రీ భగవాను వాచ. శ్రీ భగవాను వాచ. ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోహం తే అసురోత్తమా. ప్రహ్లాద భద్ర భద్రం తే ప్రీతోహం తే అసురోత్తమా. వరం వృణీష్యాభిమతం కామా పూరో నృసింహ భగవానుడు పలికెను, సౌమ్యుడ ప్రహ్లాద అసురకులోత్తమ, నీకు శుభము కలుగుగాక. నీ ఎడ నేను మిగుల ప్రసన్నుడనైతిని. సర్వజీవుల కోరికలను తీర్చుట నా లీలా విలాసము, కనుక నీ అభీష్టమగు వరమును నన్ను అడుగుము. నీకేం వరం కావాలో కోరుకో అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ప్రహ్లాదుని ఉద్దేశించి నరసింహ భగవానుడు చెప్తున్నాడు, సౌమ్యుడా ప్రహ్లాద అసురకులలో ఉత్తముడా, అసురకులంలో ఉత్తమమైనటువంటి వ్యక్తి, నీకు శుభము కలుగుగాక, నీ ఎడ నేను మిగులు ప్రసన్నుడనైతిని. సర్వజీవుల కోరికలను తీర్చుట నా లీలా విలాసము కనుక నీకు అభీష్టమగు వరమును నన్ను అడుగుము. ఓకే, సో నీకేం కావాలో కోరుకో అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. చదవండి మాతాజీ. భాష్యం. దేవదేవుడు భక్తవత్సలుడని తెలియబడినాడు, అనగా అతడు తన భక్తుల యొక్క అమిత వాత్సల్యం కలిగినట్టు వాడు. అతడు తన భక్తునికి సమస్త వరమును నసుగుటే ఎంత మాత్రం అసాధారణము కాదు. నృసింహదేవుడే స్వయంగా ప్రహ్లాదునితో, నేను ఎల్లరి కోరికలను తీర్చుదును, నీవు నా భక్తుడువు కనుక నీవేది కోరికలను ఒసగదను, ఇతరుల కొరకు ఏదేని నీవు ప్రార్థించినచో దానిని కూడా నేను తీర్చదును అని పలికెను. ఈ విధముగా భక్తుని అనుగ్రహముతో బడిసినచో సహజముగానే భగవంతుని చే వరమును బడయగలము. యస్య ప్రసాద భగవత్ ప్రసాద, వైష్ణవుడకు గురుదేవుని ప్రసన్నుని కామించినచో మనిషి యొక్క సమస్త కోరికలు తీరగలవని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. సో
మనం అందుకని భక్త ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే కీర్తన చేశాడు, ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు, నరసింహ భగవాను యొక్క ప్రసన్నతను ఏ విధంగా అయితే పొందారు, నరసింహ భగవాను శాంతపరిచారు, ఆ విధంగానే మనం కూడా నరసింహ భగవానుడికి ప్రార్థన చేస్తాం మనం. కాబట్టి మనం నరసింహ మంగళారతిలో మనం నరసింహ భగవానుడికి కూడా హారతి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. నరసింహ భగవాను కూడా మనము మన మన యొక్క పరంపరలో నరసింహ భగవానుడికి పూజ కూడా ఉద్దేశించబడింది, ఓకే, చెయ్యాలి అనేటువంటి విషయం చెప్పబడింది. కాబట్టి వైష్ణవుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక పరంపరానుగతంగా వచ్చినటువంటి దాన్ని మనం కూడా తీసుకొని ఆ పరంపరలో మన యొక్క గురుదేవులు లేకపోతే గురుదేవులకి గురుదేవులు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని గ్రహించి వాటిని ఆచరించడము అనేటువంటిది చాలా చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఏ విధంగా అయితే ప్రహ్లాదుడికి నరసింహ భగవానుడు మాట్లాడుతూ నేను నిన్ను నిన్ను అనుగ్రహిస్తాను, నీ అభీష్ట వరాలను నేను తీరుస్తాను అంటున్నారో అదేవిధంగా మన యొక్క కోరికలను కూడా నరసింహ భగవానుడు తీర్చగలరు. కాబట్టి మనము కూడా నరసింహ భగవానుడి యొక్క శుద్ధ భక్తిని కనుక మనం ప్రకటించినట్లయితే మన యొక్క మనకి నిర్భయత్వం వస్తుంది, నిర్గుణలం అవుతాము. ఏ విధంగా అయితే భగవంతుడు నిర్గుణుడు అలా నిర్గుణలం అవుతాము. సో మనకి అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని మనము పొందగలుగుతాం, ఓకే. అందుకనే నరసింహ భగవానుడి ప్రార్థన చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 53 మంగతారు మొదట చదువుతారా? మామ ప్రీణత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే. మామ ప్రణీత ఆయుష్మన్ దర్శనం దుర్లభం హిమే. దృష్ట్వా మాన్న పునర్జంతుర్ ఆత్మానం తప్తుమర్హతి. దృష్ట్వా మాన పునర్జంతు ఆత్మానం తప్తుమర్హతి. హరే కృష్ణ. ప్రహ్లాద ఆయుష్మంతుడా, నన్ను ప్రసన్న చేయక ఎవ్వడను నా గూర్చి తెలుసుకొని జాలడు, నా మహిమ నెరగజాలడు. కానీ నా దర్శనమును పడిసిన వాడు లేదా నన్ను ప్రసన్నను గావించిన వాడు తన కొరకు శోకింపవలసినదే ఉండదు. భాష్యము. మనుజుడు భగవంతుని ప్రసన్న చేయనిదే ఎట్టి పరిస్థితిలోనూ సుఖభాగుడు కాజాలడు. కానీ ఆ దేవదేవుని ఏ రీతిగా ప్రసన్నన చేయవలనో నేర్చిన వాడు తన భౌతిక పరిస్థితికి ఎంత మాత్రమూ శోకింపనవసరం లేదు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తమ. సో ప్రహ్లాదుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఎవరైతే నన్ను ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే నా గురించి అర్థం చేసుకోగలరు, ఎవరైతే నా దర్శనాన్ని పొందుతారో, ఎవరైతే నన్ను ప్రసన్నం చేసుకోగలిగారో అలాంటి వాళ్ళు ఇంకా దేని గురించి శోకించాల్సినటువంటి అవసరం లేదు, నువ్వు అందులో ఒకటివి అనేటువంటి విషయం చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ప్రీణంతి హ్యదమాం ధీరా సర్వభావేన సాధవః. సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సర్వభావేన సాధవః. ప్రీణంతి హ్యదమాం ధీరా సర్వభావేన సాధవః. శ్రేయస్కామ మహాభాగా సర్వసామశిశాంపతిం. శ్రేయస్కామ మహాభాగా సర్వసామశిశాంపతిం. భావము. మహాభాగా ప్రహ్లాద ఎల్లరి కోరికలను తీర్చువాడని నేను ఒక్కడనే కనుక వివేకవంతులు మహోన్నతులునైన వారు నానా విధములకు రసభావములలో నన్ను ప్రసన్నను చేయుటకు యత్నింతురు. ప్రభుపాదుల వారి భాష్యం. ధీరా సర్వభావేన అను పద సమూహమునకు నీకు నచ్చిన విధముగా అనే అర్థము కాదు. భావస్థితి అనున్నది భగవత్ ప్రేమకు ప్రాథమిక దశ అయి ఉన్నది. అథాశక్తి స్తథో భావస్తత ప్రేమాభ్యుదం చతి సాధకానామయం ప్రేమ్న ప్రాదుర్భావే భవేత్రమః భవేత్రమః. భక్తి రసామృత సింధువు 1.4.16. మనుజుడు భగవత్ ప్రేమను పొందుటకు ముందు భావస్థితి అనున్నది చివరి విభాగమై ఉన్నది. దాస్యము సఖ్యము వాత్సల్యము మాధుర్య భావములతో అతడు భగవత్ ప్రేమను పొందుననుటయే సర్వభావ అను పదమునకు అర్థము. శాంతస్థితిలో మనుజుడు ప్రేమభక్తి సీమకు అరుదెంచెను. ఇక విశుద్ధ భగవత్ ప్రేమ దాస్యముతో ఆరంభమై సఖ్య వాత్సల్యములుగాను
తప మాధుర్య రసముగను వృద్ధి చెందును. అయినను ఈ ఐదు రసభావములలో దేనియందైనను మనుజుడు భగవంతునికి ప్రేమభక్తి నొరరింపవచ్చును. భగవత్ ప్రేమయే మన ముఖ్య కార్యము కనుక పైన పేర్కొనబడిన ఎట్టి రసస్థితి నుండైనను సేవా కార్యమును కొనసాగింపవచ్చును. హరే కృష్ణ ప్రభు. సో భగవంతుడు ఏం చెప్తున్నారు, మీరు చేయాల్సిందల్లా ఏంటి, అల్టిమేట్ కర్మ ఏంటి, భగవంతుడికి భక్తి చేయాలి. మనం ఏదో ఒక రసభావంలో చేయాలి. ఇప్పుడు చూడండి, గోపికలు ఒక భావంతో చేశారు, మధురలో ఉన్నటువంటి ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి యొక్క భార్యలు ఇంకొక భావంలో చేశారు, అర్జునుడు ఒక భావంలో చేశాడు, భీష్ముడు ఇంకొక భావంలో చేశాడు. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క భావంలో భక్తిని చేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రసాన్ని ఆస్వాదిస్తూ భక్తిని చేయడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు ఏం చెప్తున్నారు, నేను తప్ప అల్టిమేట్గా నీకు లాభాన్ని కలిగించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు ఒకవేళ వివేకవంతుడు అయితే ఆ వివేకవంతుడైనటువంటి వ్యక్తి నన్ను మాత్రమే పూజిస్తాడు అనేటువంటి విషయం చెప్తుంది. నన్ను మాత్రమే ఆరాధిస్తాడు అనేక రసాలలో, ఏ రసంలో అయినా సరే. మనం భగవంతుడిని మిత్రుడిగా అయినా భావించవచ్చు, భగవంతుడిని తండ్రిగా అయినా భావించవచ్చు, భగవంతుడిని పుత్రుడిగా అయినా భావించవచ్చు, భగవంతుడిని మిత్రుడిగా అయినా భావించవచ్చు. ఈ విధంగా ఏదో ఒక భావంలో, ఏదో ఒక రసంలో భగవంతుడిని ప్రియుడుగా, భర్తగా కూడా భావించి పూజ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆండాళ్ళు తెలుసండి, శ్రీ సంప్రదాయంలో వస్తుంది. ఓకే, సో భగవంతుడిని ప్రియుడుగా భావిస్తారు వాళ్ళు, భర్తగా పొందాలి అనేటువంటి కోరికతో వాళ్ళు చేసినటువంటి భక్తి వాళ్ళది. సో ఆ విధంగా ఎవరు ఏ భావంతో అయినా సరే, ఏ రసంతో అయినా సరే భక్తి అనేటువంటి చేయొచ్చు. అలా చేయటం వల్ల వాళ్ళు నిజమైనటువంటి భక్తి చేసినట్లు అవుతుంది అని చెప్తారు. నెక్స్ట్ ఉషశ్రీ మాతాజీ. శ్రీ నారద ఉవాచ. శ్రీ నారద ఉవాచ. ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోకా ప్రలోభనై. ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోకా ప్రలోభనై. ఏకాంతిత్వాద్ భగవతి నైచత్తానాసురోత్తమః. ఏకాంతిత్వాద్ భగవతి భగవతి నైచత్తానాసురోత్తమః. భావము నారదముని పలికెను, సదా భౌతిక సుఖమునే వాంఛించడి అసురుల కులమున ప్రహ్లాదుడు ఉత్తముడైనట్టి వాడు సమస్త వరములనిచ్చి శ్రీ నృసింహదేవుడు ప్రలోభ పెట్టినప్పటికీ తన అనన్యమగు భక్తి వలన అతడు ఇంద్రియ ప్రీత్యర్థము ఎటువంటి భౌతిక లాభమును కోరలేదు. ప్రభుపాదుల వారి భాష్యము, ప్రహ్లాదుడు ధ్రువుడు వంటి విశుద్ధ భక్తులు భక్తి అందలి ఏ దశ ఎందైనను ఎట్టి భౌతిక లాభమును వాంఛించరు. ఎదుట శ్రీహరి ప్రత్యక్షమైనప్పుడు ధ్రువుడు ఆ దేవదేవుని నుండి ఎటువంటి భౌతిక లాభమును పడయకోరలేదు. స్వామిన్ కృతార్థోస్మి వరం నయాచే, విశుద్ధ భక్తుడైన అతడు భగవంతుని ఎట్టి భౌతిక లాభమును కోరలేదు. ఈ విషయం నా శ్రీ చైతన్య మహాప్రభువు మనకు ఇట్లు ఉపదేశించిరి. న ధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే, మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిర్ అహైతుకీ త్వయి. ఓ జగదీశ, సంపద యశస్సు సుందరీమణులు కావలనని నేను ప్రార్థించను. నిన్ను సేవించుటయే నా ఏకైక కోరిక. కరుణతో నీ దాసదాసుని సేవలో నన్ను నిలుపుము. శ్రీమద్ భాగవతమునందలి ప్రహ్లాదుడు స్తుతులతో నృసింహదేవుని శాంతింపచేయుట అను సప్తమ స్కందములోని 9వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ప్రహ్లాదుడు నరసింహ భగవాన్ని దర్శనం చేసుకున్నారు. సో నరసింహ భగవాన్ని దర్శనం చేసుకోగలిగినటువంటి వ్యక్తికి ఇక ఎలాంటి లోటు ఉండదు, అన్ని రకాలుగా ఆయన పురోగమించవచ్చు, భౌతికంగా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా, ఎలాంటి భయమూ లేదు. పైగా నరసింహ భగవానుడు ప్రహ్లాదుడు చేసినటువంటి స్తుతికి ప్రసన్నున్నయ్యాను, శాంతించాను, నీకేం కావాలో కోరుకో, నువ్వేది కోరుకున్నా ఇస్తాను అని అన్నాడు. అలాంటి ఒక మాట కనుక భగవంతుడు మనతో మాట్లాడితే మనం ఏదేదో కోరుకుంటాం, కానీ మనం ఏదైనా సరే పొందాలి అని అనుకుంటాం. కానీ ప్రహ్లాదుడు అన్ని రకాల సుఖాలని పొందడానికి అవకాశం ఉన్నా కానీ ఆయన మాత్రం భక్తిని కోరుకున్నారు, ఆయన భక్తిలోనే ఉండిపోయారు. ఎలాంటి ఇంద్రియ భోగానికి, ఎలాంటి భౌతికమైనటువంటి విషయాలకి కూడా ఆయన ప్రలోభ పడకుండగా ఆయన భక్తిని మాత్రం వదలలేదు. ఇది నారదముని ప్రహ్లాదుడు గురించి యుధిష్ఠిరుడికి చెప్తున్నటువంటి విషయం. నారదుడు ప్రహ్లాదుడికి గురువైనటువంటి నారదుడు ప్రహ్లాదుడు గురించి గొప్పగా చెప్తున్నారు.
అంటే ప్రహ్లాదుడి యొక్క భక్తి స్థాయి ఏ స్థాయిలో ఉంటే ఒక గురువే ప్రశంసించేటువంటి స్థాయిలోకి మనము ప్రహ్లాదుడు వచ్చారు అంటే ప్రహ్లాదుడి యొక్క స్థితి ఏమిటి, ప్రహ్లాదుడి యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏంటి అనేటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అది ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం. ఇక్కడికి 9 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయింది. ఇక 10వ అధ్యాయం ఏ విధంగా ప్రహ్లాదుడు భాగవత శ్రేష్ఠుడు అనేటువంటి విషయం మనము రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.